శ్రీశ్రవణం ఛానల్లో చిన్నారులకి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం నేటి కథలో మనం ఇంద్రుడు విక్రమార్కుడికి సింహాసనాన్ని బహుకరించాడు గిఫ్ట్గా ఇచ్చాడు అన్న సంగతి తెలుసుకున్నాం కదా మరి ఆ సింహాసనంకి బయలుదేరి ఉజ్జయిని నగరానికి వస్తుండగా ఈ సాలభంజికలు ఏవైతే మన సింహాసనం మెట్ల మీద ఉన్నాయో కుడివైపున అవన్నీ పక్కపక్క నవ్వాయి అన్న దాంతో మనం కథని ముగించాం మరి ఈరోజు కథలోపల అవి ఎందుకు నవ్వాయి అన్నదానికి మీకేమైనా ఒక సమాధానం దొరికిందా ఈ కథ విని ఆ సమాధానం దీంతో మ్యాచ్ అవుతుందా లేదా సరిచూసుకోండి మరి కథలోకి వెళ్ళి పదమే సాలభంజికలు ముక్తకంఠంతోటి నవ్వేసరికల్లా విక్రమార్కుడు ఆశ్చర్యపడి అంతలోనే తేరుకొని ఆ సింహాసనానికి కుడివైపున ఒక్కొక్క మెట్టుపై ఒక్కొక్కటి స్థాపితమైన ఆ బొమ్మలకి అంజలి గట్టించి సాలభంజికల్లారా ఇది మహాశివుడు ఇంద్రుడికి స్వయంగా బహుకరించిన సింహాసనమైనందువల్ల మిమ్మల్ని ఆ శివుడి మానసపుత్రికలుగా భావిస్తున్నాను అమ్మా నా ప్రణామాలు స్వీకరించి నా సందేహాన్ని తీర్చండి నన్ను చూసి మీరెందుకు పరిహసించారు అనర్హులు ఈ సింహాసనం ఎక్కితే వారి శిరస్సు వెయ్యి వ్రక్కలవుతుందని దేవేంద్రుడు చెప్పాడు సింహాసనాన్ని అధిష్ఠించిన నేను క్షేమంగా ఉన్నానంటే నేను అర్హుణ్ణన్నమాటే కదా మరి మీరెందుకు నవ్వుతున్నారు అని అడిగాడు ఒక సాలబంజిక సమాధానమిస్తూ రాజా ఇది ఇంద్రుడికి బహుకరించబడ్డ సింహాసనం శివుడు స్వయంగా ప్రసాదించిన సింహాసనం అయినా వేల సంవత్సరాలుగా ఇంద్రుడు దీన్ని అధిష్ఠించడానికి జంకాడు ఇంతకాలం నిరుపయోగంగా ఉన్న ఈ సింహాసనాన్ని నీకు కానుకగా కట్టుబట్టే దేవేంద్రుడి చేతులు దులుపుకున్నాడు కదా నరేంద్రుడవైన నువ్వు దీనిపైన ఆసీనుడవై వెయ్యేళ్లు రాజ్యపాలన చేయగలవా అన్న సందేహం వచ్చి నవ్యం అయినా అంతా ఈశ్వరేచ్ఛ నేడు దీన్ని నీకు అప్పగించడానికి నాడు ఈశ్వరుడు ఇంద్రుడుకు బహుకరించాడేమో అంటే ఈరోజు ఇది నీకు ఇవ్వడానికి నాడు అంటే అప్పుడు ఇంద్రుడికిచ్చాడేమో ఆయన కాని ఇంద్రుడు తన శక్తి మీద తనకే తనకే నమ్మకం లేక దాన్ని ఎక్కలేక భయపడ్డాడు కాని నీకిచ్చాడు ఎందుకంటే ఆయన అర్ధాంగి కాళికాదేవి ప్రియపుత్రుడివి కదా నువ్వు నీకు శుభం కలుగ్గాక అందిట విక్రమార్కుడు చేతులు జోడించి మరోమారు సాలభంజికలకి నమస్కరించాడు ఇంద్రప్రసాదిత సింహాసనంతోటి రాజధానికి విచ్చేసిన విక్రమార్కుడికి ఘనస్వాగతం లభించింది ఇంద్ర సభలో అసాధారణ గౌరవ సత్కారాలు పొంది వెయ్యి సంవత్సరాల కాలం రాజ్యపాలనాన్ని వరంగా పొందిన విక్రమార్కుణ్ణి మంత్రి సామంతులందరూ పొగడతలతోటి ముంచెత్తారు ఒక భట్టి తప్ప భట్టి ముభావాన్ని గమనించిన విక్రమార్కుడు ఏకాంతంలో అతన్ని పరామర్శిస్తూ ఎందుకలా ఉన్నావు నేను వెయ్యి సంవత్సరాలు జీవించడం నీకు సంతోషంగా లేదా అని అడిగాడు భట్టి నిర్లిప్తంగా నవ్వి సంతోషమే కాని వెయ్యి సంవత్సరాల పాటు నీ సంతోషంలో పాలు పంచుకోవడానికి గదా అన్నాడు విచారంగా ఆ మాట విని సందిగ్ధంలో పడ్డాడు విక్రమార్కుడు ఆనాటి అర్ధరాత్రి భట్టి ఒంటరిగా కాళికాళయానికి వెళ్లాట దేవికి ప్రణామం ప్రణామంచేసి తల్లి విక్రమార్కుడు నేను ఒకే ప్రాణం ఒకే ఆత్మగా కలిసి జీవించాం ఇద్దరం భక్తి ప్రపత్తులతోటి నేను సేవించాం ఇద్దరం కలిసి నీ పేరిటి రాజధానిని నిర్మించాం ఇప్పుడు ఇంద్రుడి వరం వల్ల నా సోదరుడు వెయ్యి సంవత్సరాలు జీవించనున్నాడు నీ చేతనే అతడికి ఈ అదృష్టం వరించింది మరి నేనేం పాపం చేసిన తల్లి నన్నెందుకు కరుణించలేదు నువ్వు నీ ఆదరణకి నోచుకోని నా జన్మ వృధా వ్యర్థమైన నా ప్రాణాన్ని నీకే సమర్పిస్తున్నాను స్వీకరించు అంటూ కత్తి తీసి తనను తలని నరుక్కోబోయాడు భట్టి మరుక్షణం ఆగుబట్టి వ్యర్థంగా సాహసించుకు నీ సోదరుడు విక్రమార్కుడిని తెచ్చి అతడి శిరస్సును నాకు బలిస్తే వేయి కాదు రెండు వేల సంవత్సరాలు ఆయుర్ధాయం నీకు వరంగా ఇస్తాను అన్న పలుకులు కాళికాదేవి విగ్రహం నుండి ప్రతిధ్వనించాయట భట్టి విస్మయుడవుతూ ఏమిటి తల్లి నా ప్రాణాల కంటే అయినా నా విక్రముడి తలని నీకు బలి ఇవ్వాలా సరే అలాగే వెళ్ళి విక్రమార్కుడిని నీ సన్నిధికి తీసుకొస్తాను అన్నాడు మరి నిజంగా తాను రెండు వేల సంవత్సరాలు బతకడానికి విక్రమార్కుడి శిరస్సుని బలిచ్చేస్తాడా మరుక్షణమే అక్కడే ఒక గొంతు వినబడిందిట అవసరం లేదు నేనే వచ్చాను అంటూ విక్రమారు ముందుకొచ్చి తమ్ముడు సందేహించుకు అమ్మకు నన్ను బలి ఇచ్చి నీ కోరిక నెరవేర్చుకో అంటూ అమ్మవారి విగ్రహం ముందు సాష్టాంగపడ్డాడు భట్టి మరేమీ ఆలోచించకుండా జై జగన్మాత జై మహంకాళి అంటూ ఒక్క వేడితోటి విక్రమారు శిరస్సుని ఖండించేశాడు మరుక్షణమే ఘన 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 ఘంటారావాలు మారుమవుతుండగా కోటి ప్రభలు విరజిమ్ముతూ కాళికమాత మాత ప్రత్యక్షమైపోయింది భట్టి చేతులు జోడించి అనేక విధాలుగా తల్లిని స్థుతించాడు అమ్మవారు సంతుష్టురాలై భట్టి నీ భక్తికి మెచ్చాను నీకు రెండు వేల సంవత్సరాల ఆయుర్ధాయం ప్రసాదిస్తున్నాను అమ్మవారి మాట విని పక్కు నవ్వాడు భట్టి అమ్మవారు మందహాసం చేసి పరిహసిస్తున్నావే అంది తల్లి దేవేంద్రుడు మా అన్నకిచ్చిన వెయ్యి సంవత్సరాల ఆయుర్ధాయ వరం నీ కళ్ల ముందే అయిపోయి మా అన్న బలైపోయాడు ఇప్పుడు నువ్వు నాకు రెండు వేల సంవత్సరాలు ఆయుర్ధాయం వరంగా ఇచ్చానంటున్నావు ఎలా నమ్మమంటావు తల్లి అని ప్రశ్నించాడు భట్టి అంటే తన తెలివితేటలు ఇక్కడ వెంటనే అమ్మవారు నవ్వి భళిరా భట్టి అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు నిన్ను పరీక్షించడానికి చిన్న నాటకం ఆడాను ఇంద్రుడి వరము నా వరము పొల్లుపోవు అందుకే అడుగో నీ అన్న విక్రముడు అంటూ అమ్మవారు విక్రమార్కుడిని మళ్ళీ బతికించి అతని ముంద నిలబెట్టాట మరుక్షణం విక్రమార్కుడు మాయ తొలిగిన వాళ్ళ లేచి భక్తితోటి అమ్మవారికి నమస్కరించాడు ఆ ఉజ్జయిని మహాకాళి అనుగ్రహంతోటి అనేక వరాలను పొంది ఆ తల్లిని వేణ్నోళ్లా స్థుతించారు భట్టి విక్రమార్కులు అంతవరకు భట్టి విక్రమార్కుల వృత్తాంతాన్ని వినిపించిన మొట్టమొదటి సాలభంజిక వినోదరంజిత తన కథను ముగిస్తూ ఇంద్రుడి వరంతో వెయ్యి సంవత్సరాల ఆయుర్ధాయం పొందిన విక్రమార్కుడు మహాంకాళి వరంతోటి రెండు వేల సంవత్సరాలు ఆయుర్ధాయం పొందిన బట్టి ఈ దివ్య సింహాసనాన్ని అధిష్ఠించి ఈ ధరాతలానికి రెండు వేల సంవత్సరాల కాలం జనరంజకంగా పరిపాలించారు అని పలికిదిట అంతవరకు వృత్తాంతం విన్న భోజరాజు కూడాను ఓ సందేహం వచ్చేసింది నొసలు చిట్లుస్తూ ఒకరిది వెయ్యి సంవత్సరాల ఆయుర్ధాయం మరొకటిది రెండు వేల సంవత్సరాల ఆయుషు మరి ఇద్దరూ కలిసి రెండు వేల సంవత్సరాలు ఎలా పరిపాలించారు అని ప్రశ్నించాట సాలభంజికతోటి సాలభంజిక పలకలేదు ఓహో ఈ రోజుకి సమయం మించిపోయినట్లుంది మరి రేపేం జరుగుతుందో అనుకున్నాడు భోజుడు మనకు కూడా సమయం మించిపోతుంది కాబట్టి రేపటి కథలో ఈ సాలభంజిక చెప్తుందా ఇంకో సాల దీనికి సమాధానం చెప్తుందా లేక భోజరాజుకే సమాధానం చిక్కుతుందా ఇవన్నీ కాకుండా మీకే సమాధానం దొరుకుతుందా ఒకడు వెయ్యి సంవత్సరాలు మరొకరు రెండు వేల సంవత్సరాలు ఇద్దరూ కలిసి రెండు వేల సంవత్సరాలు ఎలా పాలిస్తారు ఈ ప్రశ్నకి జవాబు వెతకండి మళ్ళా రేపటి కథలో కలుద్దాం అంతవరకు సెలవు ప్రశ్న ఆలోచిస్తూ ఉండండి మరి